సిఎంబి న్యూస్కు స్వాగతం. నిన్నటి రోజున రాత్రి పూట దిశ గ్యాంగ్ రేప్ హత్య కేసులో మృగాళ్ళైనటువంటి నలుగురిని హైదరాబాద్ షాద్ నగర్లో ఎన్కౌంటర్ చేసి వాళ్ళ జీవితాలని నిర్మూలన చేసి 10 మందికి హెచ్చరికగా ఈ శిక్ష విధించడం అనేది యావత్ మహిళా లోకం ఆనందంతో హర్షిస్తున్నారు. నేను అశ్లీలత ప్రతిఘట నివేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఉంటూ మహిళల్లో ఎవరైనా యూటీజింగ్ చేసినా లేకపోతే మరి ఏ విధమైనటువంటి అసభ్యకరంగా ప్రవర్తించినా కూడా గత 20 ఏళ్ళుగా ఖండిస్తూ ఉద్యమాలు నడుపుతూ వస్తున్నాం. పోయిన 27వ తేదీ నవంబర్ 27వ తేదీ రాత్రి దిశ అని పేరు మార్చబడినటువంటి ప్రియాంక రెడ్డి తన పశు వైద్యురాలు తన విధులు నిర్వహించుకొని ఇంటికి వచ్చి మరలా డాక్టర్ దగ్గర పని ఉండి వెళుతూ వస్తున్నటువంటి సమయంలో రాత్రి 9:30 నలుగురు లారీ డ్రైవర్లు క్లీనర్లు ఆ అమ్మాయి మీద మృగాళ్ళలాగా పడి ఆ అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేసి కనీసం ఆమె చనిపోయిందనేటువంటి విషయం కూడా తెలియకుండా ఒక శవం మీద అత్యాచారం చేశారంటే వాళ్ళు ఎంతటి క్రూరులు. మృగాలు కూడా ఈ పనిచేయవు. అటువంటి నేరం చేసినటువంటి ఈ నలుగురికి కఠినమైన శిక్ష పడాలంటూ ఊరు వాడ ఢిల్లీ నుండి గల్లీ దాకా అనేక రకాలైనటువంటి ఆందోళనలు కొవ్వొత్తుల ర్యాలీలు మన నిరసన ర్యాలీలు జరుగుతూ ఈ నిందితులను ఈ గ్యాంగ్ రేప్ మరియు హంతకుల్ని క్రూరంగా నడి రోడ్డులో ఉరిశిక్ష విధించి వాళ్ళని నిర్మూలించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చిన్న బాలిక నుండి వృద్ధురాలు దాకా ప్రతి ఒక్కరూ డిమాండ్ చేయడం జరిగింది. ఈ నిరసనోద్యమానికి తాళలేక చివరకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీస్ వాళ్ళని గత రాత్రి ఎన్కౌంటర్ చేసి చంపేశారు. ఈ చీడ పురుగులు వేరు పురుగులను ఇలా వేరేసేటువంటి కొత్త చట్టాలు తీసుకురావాల. ఈ నలుగురు విషయంలో ఇంత 9 రోజుల్లోనే ఈ కఠినమైన నిర్ణయం తీసుకొని ఎన్కౌంటర్ చేశారంటే వీళ్ళ వెనకాల ఎటువంటి రాజకీయ బలాలు లేకపోతే ధనబలాలు లేవని చెప్పేది కూడా ఒక బహిరంగ రహస్యంగా నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే ప్రత్యూష కేసు కానీ ఆసిఫా కానీ కావలిలో తస్లిమాబాను కేసు విషయంలో కానీ ఇప్పుడు 17 సంవత్సరాలు అవుతుంటే ప్రత్యూష కేసు కానీ మరింతమంది నేరగాళ్ళు తయారై 10 నెలల పాప నుండి కాటికి కాళ్ళు దాచుకున్న ముసలమ్మదాకా అత్యాచారం చేసి ఘోరంగా చంపేస్తున్నారు. పోను ఇలా జరుగుతూ పోయేదానికి వాటిని నివారించాలి అంటే ఇటువంటి కఠినమైన చట్టాలను పార్లమెంటులో తీసుకురావాలా, రాష్ట్రపతి ఆర్డినెన్స్ పాస్ చేయాలా, మన పాత చట్టాలన్నింటినీ కూడా 100 చట్టాలని మార్చి కాలానుగుణంగా జరుగుతున్నటువంటి నేరాలకు సంబంధించి ఇటువంటి కఠిన శిక్షల్ని వెనకాల ఎంతమంది బలవంతులు కానీ ధనవంతులు కానీ నేరమే కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇటువంటి హెచ్చరిక లాంటి ఇలాంటి శిక్ష విధించేటువంటి చట్టాలు తెచ్చినప్పుడు మాత్రమే ఆడవాళ్ళకి సమాజంలో రక్షణ ఉంటుందని చెప్పి నేను భావిస్తూ పోలీసులకు ప్రభుత్వానికి మరియు రాష్ట్రపతి గారికి కూడా నేను విన్నవించుకుంటున్నాను.